అన్ని రాసి పెట్టుకుంటున్నాం, వడ్డీతో బదులు తీరుస్తాం. వైసీపీ నేతలకు చంద్రబాబు హెచ్చరిక. తొలి రోజు ముగిసిన మహానాడు, డిజిటల్ వేదికగా కార్యక్రమం. కరోనా పరిస్థితులపై ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ. బ్లాక్ ఫంగస్, ఆక్సిజన్ సరఫరాపై చర్చ. ఏపీలో మళ్లీ వాయిదా పడ్డ 10th ఎగ్జామ్స్ జూలై తర్వాత సమీక్షించి నిర్ణయం తీసుకుంటామన్న సర్కార్. హనుమంతుడి జన్మస్థానంపై అసంపూర్ణంగా ముగిసిన చర్చ. తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కిష్కింద సంస్థాన్. ఏపీలో ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ. 49 ఆసుపత్రులకు భారీ జరిమానాలు. వారిని క్షమిస్తే భవిష్యత్తు తరాలకు ద్రోహం చేసినట్లే. ప్రైవేట్ మాఫియాపై మంత్రి కొడాలి నాని ఆగ్రహం. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు రిలీఫ్. ఛార్జిషీట్లో కనిపించని పేరు. ఆనందయ్య మందుపై హైకోర్టులో విచారణ. మందులపై పరిశోధనలు చేస్తున్నామన్న ఏపీ. రేపల్లె, కుప్పం, పాలకొల్లు, టెక్కలిలో ఆక్సిజన్ ప్లాంట్లు. హెరిటేజ్ ట్రస్ట్ సహకారంతో ప్లాంట్ల ఏర్పాటు. ఏపీలో పెరిగిన ఎండలు. రాజమహేంద్రవరంలో అత్యధికంగా 44.5 డిగ్రీలు నమోదు. ప్రభుత్వంపై అందరూ కలిసి పోరాడాల్సిన సమయం. ఈటలతో భేటీ అనంతరం కొండ కీలక వ్యాఖ్యలు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిపై ఛార్జ్షీటు. ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ అభియోగాలు. ఆగని ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ. లక్షలు కడుతున్నా దక్కని ప్రాణాలు. తెలంగాణలో ఇంటర్ ప్రాక్టికల్స్ వాయిదా. కోవిడ్ ఉధృతి నేపథ్యంలో నిర్ణయం. తెలంగాణపై యాస్ తుఫాను ప్రభావం. 2 రోజుల పాటు వర్షాలు. ఒడిశా సీఎం ఏరియల్ సర్వే. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన. దేశంలో తగ్గుతున్న కోవిడ్ కేసులు. 90% పెరిగిన రికవరీ. రాష్ట్రాలకు మరో 11 లక్షలకు డోసులు పంపిణీ చేస్తామన్న కేంద్రం. చిన్నారులకు ఏ దేశంలోనూ వ్యాక్సిన్లు ఇవ్వడం లేదు. పుకార్లను నమ్మొద్దన్న నీతి ఆయోగ్. ఐఎంఏ వ్యాఖ్యలపై స్పందించిన బాబా రామ్దేవ్. తనను అరెస్టు చేసేద్దాము ఎవరికీ లేదన్న యోగా గురు. కరోనాతో వణుకుతున్న జపాన్. బాధితులతో నిండిపోయిన 96% పడకలు. డొమినికా పోలీసుల అదుపులో మొహుల్ చోక్సీ. అంటిగ్వా పోలీసులకు అప్పగించే ప్రయత్నాలు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేయకుండా కొత్త నిబంధనలు. తప్పుడు వార్తలు సృష్టించే వారిపై చర్యలన్న కేంద్రం. స్వల్ప లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 97, నిఫ్టీ 43 పాయింట్లు ప్రాఫిట్.
ఇది వేసుకో. కానీ హెయిర్ ఇప్పుడు సాలోకి వెళ్ళడం.